కార్తీక పౌర్ణమిని పునస్కరించుకొని నర్సాపూర్ మండల పరిధిలోని రుస్సింపేట గ్రామంలోని ఆత్మానంద ఆశ్రమంలో శ్రీ 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 రాజవీయ వెంకటస్వామి ఆధ్వర్యంలో లక్ష దీపారాధన కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సీతారామస్వామి ఆలయంలో గండ దీపాన్ని వెలిగించి దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని భక్తులు అందరూ కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతేకాక ఆశ్రమ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి మాట్లాడుతూ, గత 48 సంవత్సరాలుగా ఈ ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పవిత్రమైన రోజున దీపాలు వెలిగించి జీవనాన్ని పావనం చేసుకోవాలన్నారు. దీపంతోనే ఆధ్యాత్మిక చింతన కలిగి ఆత్మ పరమాత్మ వైపు నడుస్తుందని తెలిపారు. కాగా ఈ ఆశ్రమంలో కార్తీక మాస లక్ష దీపారాధన కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.